రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 10,000 అంకుర సంస్థలు ఏర్పాటు చేస్తామని ఐటీ గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో బుధవారం నిర్వహించిన మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మేక్ ఇన్ ఏపీ వెబ్సైట్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ, వచ్చే 5 ఏళ్లలో కనీసం 10 యూనికాన్ లాంటి పెద్ద కంపెనీలు రాష్ట్రంలో అభివృద్ధి చెందేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం. మేక్ ఇన్ ఏపీలో భాగంగా ప్రతి నెల మెంటర్షిప్ హ్యాకథాన్లను నిర్వహిస్తాం. త్వరలో ఇజ్రాయెల్ భాగస్వామ్యంతో క్రాస్ బోర్డర్ హ్యాకథాన్లను నిర్వహించబోతున్నాం. నూతన సాంకేతికత అందించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. అంకుర సంస్థల అభివృద్ధికి 100 కోట్లు కేటాయించాం. అంటల్ టింకరింగ్ ల్యాబ్స్తో విద్యార్థి దశ నుంచే నూతన ఆవిష్కరణలపై ఆసక్తి పెరుగుతుంది. యువతను ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇన్నోవేషన్ వ్యాలీ సీఈఓ విన్నీ పాత్రో 2 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీ అభివృద్ధికి సహకారం కోసం ఐడియా ల్యాబ్స్ సీఈఓ పంకజ్ దివాన్ బ్లాక్ చైన్ ఏకోసిస్టమ్ ఏర్పాటుపై సహకారం అందించేందుకు 11O1 సీఈఓ రమా అయ్యర్తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఐడియా ల్యాబ్స్ నాలెడ్జ్ భాగస్వామిగా నాస్కమ్ 10,000 అంకుర సంస్థలు ఏపీ ఇన్నోవేషన్ వ్యాలీ సంయుక్తంగా మేక్ ఇన్ ఏపీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. వ్యవసాయం, ఆరోగ్యం, రవాణా, వాతావరణం, స్మార్ట్ గవర్నెన్స్, ఆదర్శ నగరాలకు సంబంధించి ప్రకృతి మేధస్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డాటా అనలాంటిక్స్, బ్లాక్ చైన్, వర్చువల్ రియాలిటీ మార్గాల ద్వారా పరిష్కార మార్గాలను కనుగొనేందుకు సవాళ్లను యువతకు ఇవ్వనున్నారు. ప్రతిభ కనబరిచిన సంస్థలు, బృందాలకు నగదు బహుమతులు అందిస్తారు. మేక్ ఇన్ ఏపీలో 100కు పైగా మెంటర్లు భాగస్వామ్యులుగా ఉంటారు. 25కు పైగా కార్పొరేట్ కంపెనీలు, 100కు పైగా కళాశాలలు భాగస్వామ్యులుగా ఉంటాయి. You know, apart from this, I'm living a dream. And for me, that is what makes my job very exciting. And my dream is that in the next 5 years, at least 10 unicorns should come from the state of Andhra Pradesh. Now comes the tough question. How many of you know what a unicorn is? Because I didn't know. So a unicorn is a company that has a market value of $1 billion. And the way rupee is going, I think it will go to about 8,000 crores. So 8,000 crore should be the market value of each of these companies. And we have taken a stand that we can actually do 10 such companies in the next 5 years. And when I gave this idea, a lot of people asked me, they pushed back, they said, how is this possible?